హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఉన్నాం. ఎస్వీఆర్ సర్కిల్ వద్ద నుండి కొత్త ఫ్లైఓవర్ వెళ్లే రూటు, అలాగే నల్లజర్ల తాడేపల్లిగూడెం బస్టాండ్ నుంచి నల్లజర్ల వెళ్లే రూట్లో ఇది అగ్రికల్చర్కి సంబంధించిన కార్యాలయం అయితే ఉంది. ఇది చాలా దూరం రోడ్డు ఫేసింగ్లో ఉండడంతో ఇది ప్రహరీకి ఆనుకుని ఉన్న స్థలాలు ఆక్రమణకు ఎప్పటి నుంచో గురవుతున్న సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఎస్వీఆర్ సర్కిల్ కొంచెం డెవలప్ అయిన తర్వాత ఈ స్ట్రీట్ ఫుడ్స్ అంటూ రోడ్డు పక్కన ప్రస్తుతం అయితే శాశ్వత నిర్మాణాలుగా ఉన్నవి ఇవన్నీ తోపుడు బళ్ళుగా ఇక్కడికి వచ్చి చేరినవి. మొదట్లో తోపుడు బళ్ళుగా వచ్చి ఇక్కడ వ్యాపారం ప్రారంభించి అనంతరం ఐరన్ గడ్డరలతోటి ఇక్కడ శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిపైన అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. మున్సిపల్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు, వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఒక ఎత్తు. అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్న వారికి విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక్కడ అక్రమంగా ఆక్రమించుకున్న వారికి మాత్రం విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా, తేలని ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. వీళ్లకు ఎటువంటి ప్లేసు లేకపోయినా ఈ అగ్రికల్చర్ ఆఫీస్ ప్రహరీ గోడకు మీటర్లు మిగిచ్చి అది చాలా అతి భయంకరంగా కింద వరకు మీటర్లు బిగిచ్చి దానికి ప్లాస్టిక్ కవర్లతో ఉంచి ప్రమాదాలు ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకపోయినా రోడ్ను పైన 40-30 అడుగుల నుంచి రోడ్ పై నుంచి సర్వీస్ వైర్ని క్రాస్ చేసి ఇటువైపు సర్వీసులు ఇచ్చిన పరిస్థితిని కూడా మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. అయితే దీనికి మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఆచీలు వసూలు చేసి అదో పన్ను రిసీట్తో పాటు మళ్ళీ వీళ్ళు ఈ ఏదైతే విద్యుత్ బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ స్థలం మాదేనంటూ కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిపైన వెంటనే స్పందించకపోతే ఈ విలువైన కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలాలను ఆక్రమణదారులు ఆక్రమించుకుని తర్వాత ఇదేదైతే మున్సిపాలిటీల మీద లేదంటే ప్రభుత్వాలపైన కోర్టులకు వెళ్లే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే దీనిపైన వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అమ్ముకునే వారిని అయితే ఎవరు చిరు వ్యాపారిని అయితే ఎవరు కాదనరు, అది రోజు వచ్చి పెట్టుకుని అమ్ముకునే పోయే విధంగానే ఉండాలి, కానీ శాశ్వతంగా ఇక్కడ ఎలక్ట్రికల్ మీటర్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ తమదే ప్లేస్ అంటూ ఇక్కడ మరో దందా కూడా ఉంది. ప్లేస్ను ఆక్రమించడం, అక్కడ శాశ్వతంగా ఒక ఐరన్ గడ్డర్ను ఐరన్ షట్టర్ను ఏర్పాటు చేయడంతో పాటు ఒక ఐరన్ బడ్డీ లాంటిది ఏర్పాటు చేసి దాన్ని దినసరి అద్దెకు కూడా ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వ్యాపారులే కాదు, ఇక్కడ ఈ దందా చేసే ఆక్రమణదారులు కూడా చాలామంది ఉన్నారు. రోజుకు 200 నుంచి 300 రూపాయలు ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్కి అద్దెకి తీసుకుంటున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. అదే నల్లజల రోడ్లో కూడా అదే పరిస్థితి. కొంతమంది యూనియన్ల వాళ్ళు ఏదో తమ యూనియన్కి ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న ఎవరికి అభ్యంతరాలు లేవు, కానీ కొంతమంది ప్రైవేట్ స్థలాలను ఏదో వ్యాపారంగా ముందు మొదలుపెట్టి ఆ స్థలాలను వేరే వేరే వ్యాపారులకు అద్దెకిచ్చుకుంటూ గడుపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపైన పూర్తిస్థాయి చర్యలు మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు తీసుకోవాలని మనం కూడా కోరుకున్నాం. చూస్తున్నాం అండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.